గౌరవ శాసనసభ్యులు పెద్దలు మాణిక్యరావు గారికి మన ఎంపీ గారు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు మన టిఎస్ఐడిసి చైర్మన్ తమ్ముడు తన్వీర్ అహ్మద్ గారు మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమన్న గారు అదేవిధంగా తమ్ముడు భిక్షపతి గారు ప్రసాద్ అన్న గారు ఉమాకాంత్ పాటిల్ గారు వేదిక మీద ఉన్న మా మా మాణిక్యం అన్న గారు అదేవిధంగా శివకుమార్ గారు సుభాష్ అన్న గారు ఆత్మా కమిటీ చైర్మన్ పెంటారెడ్డి గారు మా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేయడానికి కృషి చేసిన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు నరహర్ రెడ్డి గారు మన జిల్లా కలెక్టర్ శరత్ గారు మరి ఇప్పటికే కాలాతీతమైంది కనుక గుండప్పన్న గారు వేదిక మీదున్న ప్రజాప్రతినిధులకు మరి కార్యక్రమానికి విచ్చేసిన మా జహీరాబాద్ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఆప్ సబ్కు సలాం లేకుం ఈరోజు జహీరాబాద్లో ఒక పండగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతూ ఉంది నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల కార్యక్రమం ఇవాళ జహీరాబాద్ పట్టణంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం నూట ఐదు కోట్ల రూపాయలతో గృహలక్ష్మి కార్యక్రమం ముస్లిం మైనార్టీలకు ఆర్థిక చేయుతని ఇచ్చే కార్యక్రమం ముస్లిం మైనార్టీలకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమం ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈరోజు గృహ ప్రవేశం చేసేటువంటి కార్యక్రమం మా మహిళా సంఘాలకు రెండు వందల నాలుగు కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం పిల్లల కోసం స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమం వివిధ కుల సంఘాలకు ప్రభుత్వ స్థలాలు అందించే కార్యక్రమం ఇన్ని కలిపి ఇలా ఒక్క రోజే నూట డెబ్బై ఐదు కోట్ల ఆర్థిక సహాయం రెండు వందల నాలుగు కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ అందించే ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారి హయాంలో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు కూడా చేయితను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే మా మాణిక్యరావు గారు మా శివన్న గారు ఏం కోరుతున్నారంటే అన్న గృహలక్ష్మిలో మూడు వేల ఇండ్లు వచ్చినాయి మా జహీరాబాద్ కొంచెం తక్కువ పడుతున్నాయి ఇంకొక రెండు వేలు ఇప్పియమని అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మరిన్ని జహీరాబాద్ జహీరాబాద్కు మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా వచ్చిన మూడు వేలకి సంతోషం ఉన్నది ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే కూడా బాధపడకండి తప్పకుండా మరిన్ని ఇల్లు మంజూరు చేసి మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా अदे विधा मुस्लिम माइनारिटी नूट इतनी मंदिर की चईतन कार्यक्रम हमारे बहनों भाइयों आप एक ही सोचिए जहीराबाद में मैं जो कुछ भी आपके लिए वादा करा हर काम करके दिखाए आज हाउस के लिए वादा करा आज हज हाउस का काम चल रहा है और आपका नया शादी खाना बनाने के लिए आप लोग पूछे थे वो नया शादी खाना भी मंजूर हो गया काम चल रहा है और हमारे तनवीर भाई ने कब्रिस्तान के लिए जो बहुत बार मुझे बो, बोल चुके हैं उनका बोलने में आज हमारे कलेक्टर साहब ने पांच जमीन का पट्टा लेके आए अभी आपका हवाला हम कर देंगे फिर अभी चौथा काम अभी अभी तनवीर भाई ने नया काम मुझे बोले साहब ईदगाह में थोड़ा शटर डालो थोड़ा बिल्डिंग बनाओ वो सेल्फ सफिशियंट हो जाएगा उसका मेंटेनेंस के लिए थोड़ा मदद होगा बोल के जो तनवीर भाई ने अभी रिक्वेस्ट करा उनको मैं अभी कलेक्टर साहब को बोल दिया फॉरिन एस्टिमेट बनाइए उसके लिए भी जितना पैसे चाहे वो मंजूर करके दे देंगे भाइयों बहनों एक ही सोचिए आज तेलंगाना रियासत में आपके बच्चे और बच्ची पढ़ाने के लिए कितना माइनॉरिटी रेजिडेंशियल स्कूल सीएम साहब ने खोले अपने जहीराबाद माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ के लड़की है उनका नाम आसफिया शाहीन ये गोल्ड मेडल ला लिया आज गवर्नमेंट मेडिकल कॉलेज में डॉक्टर में सीट मिला ऐसा माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ के आपके बच्चे और बच्ची इंजीनियर बन रहे डॉक्टर बन रहे सरकारी दफ्तर में काम कर रहे फॉरेन जाके पढ़ने के लिए भी सीएम साहब मौलाना अब्दुल आजाद के नाम पे 20 लाख रुपए का मदद भी कर रहा है पिछले साढ़े नौ साल में तेलंगाना में या कुछ कर्फ्यू नहीं है कहीं कोई गड़बड़ नहीं है हिंदू मुसलमान भाई भाई जैसा गंगा जमुना तहसीब जैसा हम मिलके काम जी रहा है आज कर्नाटका में क्या हुआ दूसरे राज्यों में क्या हुआ रात में सो गए तो नींद नहीं आ रहा लोगों को ऐसा रहे ये बीजेपी वाले ऐसा सतारे दूसरे राज्यों में लेकिन केसीआर साहब हुकूमत ने पूरे हिंदू या मुसलमान सबका इज्जत दिया सबका साथ अच्छी अमन के साथ ये राज्य को के सी आर साहब ने चला रहा है आप ये भी सोचिए रमजान महीने में आपको दावते इफ्तार दे रहे गरीब लोगों को सीएम साहब ने साड़ी भी भिजा रहा है आज माइनॉरिटी रेजिडेंशियल स्कूल में बच्चों को इंग्लिश मीडियम में पढ़ा रहे साथ में उर्दू भी सिखा रहे नमाज भी पढ़ा रहा है ऐसा कोई है दुनिया में ऐसा कोई सोचने वाले आज कोई राज्य में है क्या मैं बोल के पूछना चाह रहा कांग्रेस वाले ने इतना सालों से सेक्युलर पार्टी के नाम पे वोटा लूट लिए लेकिन मुसलमानों के लिए कुछ करा नहीं है मुसलमानों को कुछ करा है बेरोजगारी दिया गरीबी दिया पूरा आपके बच्चे कहां काम कर रहे क्लीनर बने लாரி ड्राइवर बने ऑटो रिक्शा चला रहे मौज बेच रहे लेकिन कुछ नहीं दिया 70 साल में 50 साल कांग्रेस पार्टी ने हुकूमत में था जैसा आज के सीएम साहब सोच रहे आपके बच्चे और बच्ची को पढ़ाने के लिए कभी कांग्रेस पार्टी सोचा भी नहीं आज जो सीएम साहब ने 206 बच्चे उनके लिए स्कूल लगाए पूरा दुनिया में इंडिया में इतना स्कूल नहीं है सो आप भी सोचिए कांग्रेस वाले काम करोड़ों में बात पकोड़ों में रहता कांग्रेस बोलना ज्यादा करना कम रहता है आज जहीराबाद में आप भी जानते हैं गीता रेड्डी साहब आता कम से कम पीने का पानी भी नहीं दे सके कांग्रेस पार्टी कितने तड़पते थे आप पानी के लिए धूप काल में तो पानी मिलता नहीं था संगारेड्डी में జహీరాబాద్మే మనకు దొరికినాయి ఆ తల్లి ఈరోజు కేసీఆర్ గారు వచ్చినాక మంచినీళ్ళ బాధ లేకుండా అది జహీరాబాద్ పట్టణమైనా న్యాల్కలైనా జరాసంగమైనా కోహిరైనా మొగడం పల్లెనా ఇంటింటికి నల్లబెట్టిండు మంచినీళ్ళ కష్టం తీర్చిండు మన కేసీఆర్ అదే విధంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు హిందువులైతే కళ్యాణ లక్ష్మి ముస్లింలు అయితే షాదీ ముబారక్ పేరు మీద पेदी सहाय चाह मुख्यमंत्री गुड पन्न लक्षल डेबई वेल आड़पिक हम कोई आपका सूरत नहीं देखे आप कौन सा पार्टी है बोल के नहीं पूछे जो भी गरीब है शादी मुबारक के लिए दरखास्त करे हम एक लाख रुपया का चेक वो माँ के हाथ में दिए हैं कांग्रेस वाले को भी मिला लेकिन वो सुबह टाइम में नहीं आया रात में मानिक राव साहब के घर में जाके चेक ले लिया वो कांग्रेस वाले बीजेपी वाले रात में जाके चेक लिए सुबह के टाइम में आने के लिए उनको मुंह नहीं था उनका सूरत दिखाने को उनको शर्मिंदा हो रहा था रात में जाके चेक ले लिए मानिकराव साहब से भाइयों बहनों सोचिए आज जहीराबाद ने पिछले दस साल में कितना बदल गए वो मेन रोड में, में गए तो मोरी नहीं था పూరా बारिश गिरे పానీ పూరా पूरा పే पे ఆ జైసే కామ్ ऐसे काम రకంగా ఉన్నదా జహీరాబాద్ అన్ని మోరి నీళ్ళే ఉంటుండే మార్కెట్ కాడ చౌరస్తా కాడ మోరి కూడా సాఫ్ లేకుండే కానీ ఈరోజు చక్కగా మురికి కాలువలు కట్టినాం రోడ్లు వేసినం జహీరాబాద్ స్మశాన వాటికలు కాని మా హిందూ శ్మశాన వాటిక అద్భుతంగా జహీరాబాద్ పట్టణంలో అభివృద్ధి చేశాం హిందువుల కోసం ఈ రోజు వైకుంఠ రథం ఏర్పాటు చేశాం ముస్లింల కోసం ఆఖరి సఫర్క గాడి తెచుకే క్రైస్తవుల కోసం పరలోకయాత్ర వాహనాన్ని ఇచ్చాం అందరినీ కూడా సమదృష్టితో సమన్యాయంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ అన్ని కులాలకు కూడా నియోజకవర్గ కేంద్రాల్లో భవనాలు ఇస్తా ఉన్నాం యాదవులకు ఇచ్చాం ముదిరాజులకి ఇచ్చాం గౌడ్స్ కి ఇచ్చాం ఈ రోజు కొన్ని అడిగితే మా ఫోటో వీడియోగ్రాఫ్ అసోసియేషన్స్ కూడా ఇవాళ భవనానికి స్థలం అందిస్తూ ఉన్నాం మా మేస్త్రీలు జైరాబాద్ మేస్త్రీలు అందరు వచ్చి అన్న మాకు కూడా జాగ కావాలి భవనం అంటే మా మేస్త్రీలకు కూడా ఇవాళ శాంక్షన్ చేస్తూ ఉన్నాం అంతేకాదు మా బ్రాహ్మణులు అన్న నువ్వు అన్ని కులాలకు ఇచ్చినావు మా బ్రాహ్మణులకు కూడా ఇవ్వమంటే ఈరోజు మా బ్రాహ్మణులకు కూడా చక్కటి స్థలాన్ని భవనం కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్జిఓ భవన్ టిఎన్జిఓలకు ఇచ్చాం రిటైర్డ్ ఉద్యోగులందరు ముందుకు వస్తే వారికి కూడా ఈ రోజు స్థలాన్ని అందిస్తా ఉన్నాం అదేవిధంగా కబ్రస్థాన్ కు ఐదు ఎకరాలు క్రిస్టియన్ గ్రేవ్ యార్డు కూడా ఒక ఎకరం భూమిని కూడా ఈ రోజు అందించడం జరుగుతూ ఉంది ఇట్లా మీరు ఏం కోరినా కాదనకుండా అందిస్తూ వస్తా ఉన్నాం పదేళ్లలో కేసీఆర్ గారు తెలంగాణను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చాడు నీరిచ్చాడు కరెంటు బాధలు తీర్చాడు వైద్యం పేదలకు మంచి వైద్యం అందుతా ఉంది ఇయాల జహీరాబాద్ లో ఎవరన్నా బిడ్డను మీ కోడలో డెలివరీకి పోతే ప్రైవేట్ కి పోతుందరాఖానే జారే రూపాయ పేల డెలివరీ కే ప్రైవేట్ మే గేతో సాట్ సర హ హజారు రూపాయ ఖర్చు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసి మీ బిడ్డకు అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను తెచ్చి ఇంటికాడ దించుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు అడిగారు దావా చిన్నగా అయింది ఇంకా ఒక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలని ఎమ్మెల్యే గారు అడిగితే మొన్ననే పన్నెండు కోట్ల రూపాయలతోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి జహీరాబాద్కి ఇచ్చాం డయాలసిస్ సెంటర్ పెట్టాం ఐసీయూ కేంద్రం పెట్టాం అంటే పేదవాళ్లకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం ఆనాడు గీతారెడ్డి గారు డాక్టర్గా ఉన్నా సర్కారు దావఖాన పట్టించుకోలే ఆ రోజు నేను రాను రానుబిడ్డ సర్కారు దావఖాన కంటే ఈరోజు పద బిడ్డ సర్కారు కన్నంత గొప్పగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసుకున్నాం ఏం చేయలే మా లింగాయత్ సమాజం మా బసవేశ్వరుడి విగ్రహం పెట్టాలంటే కోటి రూపాయలతో బసవేశ్వరుడి విగ్రహం పెట్టించాం ట్యాంక్ బాండ్ మీద పెట్టాం జహీరాబాద్ చౌరస్తాలో కూడా కోటి రూపాయలతో విగ్రహం పెట్టాం మా మోతీమాత జాతర అవుతుందని మా కిషన్ పవార్ అడిగితే కోటి రూపాయలతో మోతీమాత జాతరను బ్రహ్మాండంగా మొగడంపల్లిలో అభివృద్ధి చేశాం మా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తే రెండు లక్షల ర్యాంక్ వచ్చిన మా లంబాడి పిల్లలు డాక్టర్లు అవుతా ఉన్నారు ఇంజనీర్లు అవుతా ఉన్నారు కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించారు పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందుతా ఉన్నారు అదే విధంగా తండాలు గ్రామ పంచాయతీలు చేయమన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో మేం గెలిస్తే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు ధోకాదియే గ్రామ పంచాయతీలు చేయలే కానీ ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలు చేసి మా గిరిజనుల కలను మా లంబాడీల కలలను నిజం చేసింది కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగా ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం విద్యలో బాగు చేసుకున్నాం వైద్యంలో ముంగటికి పోయినాం కరెంటులో ముందుకు పోయినాం మంచినీళ్ళలో ముందుకు పోయినాం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలంగాణను పైకి తీసుకుపోయింది కేసీఆర్ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే తప్పిపోయో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేస్తే అదేమంటాం వైకుంఠ పాలమంటే మన కైలాసం కైలాసం ఉంటుంది కదా తెలుసా కైలాసం ఆడతారా మీరు కైలాసం కైలాసం లేముంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిచ్చెనెక్కి మీదికి పోతాం మీదికి పోయిదాం కాడ పెద్ద పాము ఉంటుంది అది మింగితే దాని మన కింద పడతాం మళ్ళా గట్లనే మరి ఇవాళ కేసీఆర్ ఒక్కొక్క మెట్టెక్కిచ్చి తెలంగాణను పైకి తీసుకెళ్ళిండు మల్లగిట్ట కాంగ్రెస్ ఏల్లొచ్చిన రన్కో పెద్దపా మింగినట్టు ఆయన తెలంగాణకింద పడతది దయచేసి కేసిఆర్ గారిని ఆశీర్వదించండి ఇంకో మాట ఏక్ బాద్ మై ఆప్సే బోల్నా చాhta హూ బాజు మే కర్ణాటక హే వహ తో కాంగ్రెస్ హుకుమత్ హే अरे aapke gaon me koi congress wale jyada pukare to usko bolo ek cruiser leke 10 congress wale ko dal lo cruiser me aap dono baithke ఉదర కర్ణాటక మే है జా పీనే కానీ నైతి కా బిజీ నై యాబార కళ్యాణ లక్ష్మి నైపుఘర్ మే పానీ మిల్తా నీ హర్ణాటక మే అంటే ఇలా కాంగ్రెస్ ఒక ఎక్కువ మాట్లాడితే ఓ క్రూజర్ బండి కిరాక్ తీసుకోన్రీ పది మందిని వేసుకొని బీదర్ తీసుకపోన పోండి ఆడ మంచినీళ్ళు వచ్చిన ఆడ వ్యవసాయానికి కరెంట్ ఉందేమో అడుగుండ్రీ ఆడ రైతు బంధు పదివేలు ఉందేమో అడుగున్రీ కళ్యాణ లక్ష్మి ఉందేమో అడుగున్రీ ఆడేమీ లేదు ఇక మేము తెలంగాణలో ఇది చేస్తాము అది చేస్తాం ఆడెంత పెన్షన్ ఉన్నది ఆరు వందల రూపాయలు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చేది చె సో రూపాయ పెన్షన్ దేత లేకన్ కేసీఆర్ సాబ్బునే దో హజారు రూపాయ పెన్షన్ దేరా అంటే కాంగ్రెస్ వాడు ఏమంటుండు ఏ నేను గెలితే ఇంకా ఇస్తా అంటుండు పైలే కర్ణాటకమే దేవునా ముందు కర్ణాటకలు నీ గవర్నమెంట్ కాడ రెండు వేలు ఆడ ఇడ గెలవని తెలంగాణలో ఇంతిత్త అంటాడు ఇది ఎట్లా ఉందంటే వెనకటి కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాదులు జయించిండట ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో ఇయే శాత కాదట రాని రాణి ఈ తెలంగాణలో మేము ఇంతిత్తం అంతిత్తం అంటే మన శౌలలో పూలు పెట్టుడు కాదా ఇది ఇది జూటా మాట కాదా ఆపులోకి సోచినా చాహి जहीराबाद में क्रिकेट बहुत खेलते मैं भी खेला एक दिन आके स्टेडियम में जब फ्लड लगा के में मैं भी क्रिकेट, एक दिन। क्रिकेट में बोलना चाहता हमक मैं अर्थंटे क्रिकेट भाषा अंत वरल कप नड़पू वरल कप वर्ल्ड कप मत क्रिकेट निकल मनोकारी नड्डा वा बीजेपी जातीय अध्यक्ष

ंगाना अड्डा के सी केसीआर गड्डा दी तेलंगाना गड्डा, केसीआर सी आर अड्डा यहाँ में या सिर्फ के सी आर साहब जीतते हैं लोगों के दिल में है कैसा भूल जाता हर बहन सुबह उठ के पानी जो पकड़ते हैं उसमें केसीआर साहब का सूरत देखते हैं ना जो हर किसान खेती करता उनका जो मोटर सुबह के टाइम में चल रहा वो कैसा के आर साहब को भूल सकते जो कल्याण लक्ष्मी शादी मुबारक का शेख सो बहन कैसा के आर साहब को भूल सकते कि जो किसान रही तो बंधु लिया वो कैसा के आर साहब को भूल सकते ये इला गुंडे गुंडे लो के सी आर उन्ना गूडे गूडे के सी आर गार क्रिकेट भाषा चेपाले नड्डा वस्तु हंगड़ कांग्रेस ఫేక్ సర్వేలను సోషల్ మీడియాలో పెట్టి మేము గెలుతున్నా అని అబద్ధాలు చెప్తున్నారు ఏ దిక్కు భయ్ ఇలా క్రికెట్లో చెప్పాలంటే ఇలా బీజేపీ పార్టీ తెలంగాణలో జాకు పెట్టి లేపినా అది లేవది బీజేపీ లేవది కాంగ్రెస్ గెలవది బీజేపీ గెలవది కాంగ్రెస్ లెవ్వది కాక లేవది గెలిచేది కేసీఆర్ గెలిచేది బీఆర్ఎస్ మై నేను మిత్రం కోరేది ఒక్కటే మనం కూడా జైరాబాద్లా बीआरएस एमएलए एस एम को पानी मंच का एमएलए वेरे उलटे वो एक तरफ जाता मैं एक तरफ जाता या काम नहीं निकलता या जहीराबाद का काम खराब होता बोले तो कैसा भी बी आर एस हुकूमत आता मैं कैसा भी मिनिस्टर रहता हूं या काम करना बोले तो अगर से पार्टी का एम एल ए मैं आम कर सकते आप उनको बोल सकते वो मेरे घर में आके बैठ के आपका काम करा सकते अब दूसरे वाला जीत गए तो काम कैसा चलता హుకుమత్తో బీఆర్ఎస్ఏ ఎమ్మెల్యే బి బీఆర్ఎస్ రైనా చాయే దయచేసి దీన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ క్రికెట్ లో చెప్పాలంటే బీజేపీ వాళ్ళు పోయినసారి ఒక్కటే సీటు గెలిచిర్రు పూరా తెలంగాణమే కేసీఆర్ యొక్క దెబ్బకు ఒక్కటే సీటు గెలిచినారు కానీ ఈసారి ఆ ఒక్కటి కూడా గెలవదు బీజేపీ డక్అౌట్ కాంగ్రెస్ రన్అట్ కేసీఆర్ సాబ్ సెంచరీ మారేగా సెంచరీ మారింగే హ बीजेपी कांग्रेस रनआउट के बीजेपी गेसीआर दूता डकउट अगर कांग्रेस वो अरे भाई रन लेना है तो बाल जरा दूर गए तो भाग सकते बाल यही करीब है वह खिलाड़ी है तुम भाग भागे बाग, तो क्या होता आउट हो जाता అంతేనే కాదా నువ్వు రన్ను తీసుకునే అంత దమ్ముంటే కదా రన్ను తీయాలి నీకంత శక్తి లేకుండానే నువ్వు రన్ను తీస్తా అంటే రన్ అవుట్ అయిపోతావు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఇప్పటికీ ముప్పై సీట్ల లేరు కాంగ్రెస్ వాళ్ళు రాని అధికారం కోసం ఇలా ఉరుకుతా ఉన్నారు రన్అట్ అయ్యేది ఖాయం పోయినసారి మనం ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం ఈసారి వంద ఎమ్మెల్యేలు గెలిచి సెంచరీ కొట్టది బీఆర్ఎస్ పార్టీ जरूर मारेंगे। आज సెంచరీ మారింగే ఆజ్ కాంగ్రెస్ है बोले तो वेस्ट इंडीज टीम है అయినా वेस्ट इंडीज గురించి తెలుసు అనుకుంటా ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ టాప్ వరల్డ్ కప్లో ఎప్పుడు వెస్ట్ గెలుస్తుండే ఇప్పుడు ఏమైంది వెస్ట్ ఇండీస్ పరిస్థితి క్వాలిఫై కూడా అయితే లేదు కమ్సే కమ్ ప్రీ క్వాలిఫై బి నైఓరా వరల్డ్ కప్ కే బురా హాలత్ इंडीज का कांग्रेस పార్టీ కూడా గంతే వెనుకటనే మాది తాతల నేతులు తాగిన మాది ఇంత పెద్దది అంత పెద్దది ఇప్పుడు వెస్టిండీస్ లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటేనే ఎక్కువ మీరు ఏం చేసినా మీరు గెలుపు దరిదాపుల్లో కూడా రాలేరు అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నా అదేవిధంగా మా రెడ్డి సంఘం కోసం ఈరోజు మా పెద్దలందరూ వచ్చారు మొన్న నన్ను హైదరాబాద్కి వచ్చి కలిస్తే వారికి కూడా మంచి స్థలంతో పాటు ఎనభై లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం గీతారెడ్డి గారి దగ్గర పోయి అడిగితే ఒక్క రూపాయి గుడియలే ఆ రోజు కానీ నా దగ్గరికి మా పెద్దలు వస్తే ఎవరు వచ్చినా కాదనకుండా ఈరోజు లక్ష రూపాయలు ఇస్తున్నాం మా పద్మశాలీలకు ఇచ్చాం ఆరే కటికలకు ఇచ్చాం ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన అందరిని కూడా గౌరవించుకున్నాం మరి మాణిక్యరావు గారు చాలా సాదాసీదా ఎమ్మెల్యే గరిబోడు ఇప్పటికి కూడా ఆయనకు ఇప్పటికి కూడా ఇలా ఆయనకు ఏమి లేదు ఆయన ఎవరు పిలిచినా వస్తాడు ఒక మాట అనేటోడు కాదు ఏ పేదల బిడ్డ మన జహీరాబాద్ పక్క లోకల్ బిడ్డ లోకల్ 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 నాయకుడు ఇవాళ రోడ్ వస్తున్నాడు పక్కకైనా ఎవరో వస్తున్నారు బాజు పక్కింటోడే ఎప్పటికైనా మనోడు అవుతాడే మన ఇంటోడు మనోడు అవుతాడు కానీ పక్కింటోడు మనోడు అవుతాడు ఆయనటికన్నా ఇవాళ పక్క లోకల్ బిడ్డ జహీరాబాద్ గడ్డ బిడ్డ మన మాణిక్యరావు గారిని మీరందరు కూడా ఆశీర్వదించాలని పెద్ద మనసుతో ఆశీర్వదించండి జహీరాబాద్ అభివృద్ధికి అడుగులేద్దాం నేను బాధ్యత తీసుకుంటా జహీరాబాద్ లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత ఇవాళ నేను తీసుకుంటా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ఈ జహీరాబాద్ ను అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దుతాం ఇవాళ మొన్ననే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసినాం దాన్ని కూడా ఈరోజు చేయబోతా ఉన్నాం పక్కనే కాలేజ్ ఎట్లా ఉండే ఈరోజు ఎంత మంచిగా కాలేజ్ కట్టినామో మీ పక్కన ఉండే కాలేజీని చూస్తే కూడా తెలుస్తుంది జహీరాబాద్ రోడ్లను చూస్తే తెలుస్తుంది ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైనది ఒక్క విషయం చెప్పి బంద్ చేస్తా జహీరాబాద్కు మీ ఇంట్లో నల్ల దిప్పితే నీళ్లు వస్తున్నాయో సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా మీ పొలం వాకిట్లో నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటాం ఏమోక

మాణిక్యరావు గారిని ఆశీర్వదించండి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పంట పొలాల్లో మీ అందరికీ కూడా అందిస్తాం ఆ బాధ్యత నేను తీసుకొని చేపిస్తాను కూడా మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మా అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మీ అందరి చెక్కులు కానీ పట్టాలు కానీ మా అధికారులు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారు మీరెవ్వరు కూడా తొందరపడకుండా మా ఆఫీసర్లు దగ్గరుండి కౌంటర్లలో మీకు అన్ని చెక్కులు కూడా అందిస్తారు ఓపికగా అందరూ తీసుకొని వెళ్ళాలి ఇంకా అదేవిధంగా ఎవరికన్నా రానోళ్ళు ఉంటే కొత్త ఇంటి స్థలాలు కూడా ఇస్తాం గృహలక్ష్మి కింద ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఐడిఎస్ఎంటీ సమస్య కూడా పరిష్కారం చేసినాం త్వరలోనే ఐడిఎస్ఎమ్టీ పట్టాలు ఇచ్చి ఎప్పట్లాగా రిజిస్ట్రేషన్లు అయ్యేటట్టు కూడా ఐడిఎస్ఎంటీ సమస్యను కూడా పరిష్కరిస్తాం ఇంతటితో ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా మరి పనిచేసిన ప్రభుత్వాన్ని దీవించండి మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించండి అని కోరుతూ జై తెలంగాణ